తెలుగు సాహిత్య విస్తరికి స్వాగతం. నా పేరు రేగల అనితాసూరి. ఇవాల్టి కథా శీర్షిక పాప నవ్వింది. ఈ కథ నవ్య వారపత్రికలో 15వ తేదీ మే నెల 2019 ప్రచురింపబడింది. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. బాలల దినోత్సవం సందర్భంగా ఎఫ్ఎం రేడియోలో ప్రత్యేక గీతం వినవస్తోంది. కానీ ఆ పాట మాలతి చెవిలోకి ఎక్కలేదు. ఎందుకంటే తల్లి చెప్పిన మాటలే ఆమె మనసులో గుర్తుకొస్తున్నాయి. మొక్కై వంగనిది మానై వంగునా అన్నారు పెద్దలు. చూసిన ప్రతీదీ కావాలని అడుగుతారు పిల్లలు. నలుగురిని చూసి నేర్చుకుంటారు కాబట్టి. మట్టి ముద్దల్లాంటి పిల్లల్ని మనమే గొప్ప ఆకృతుల్లో శిల్పాల్లా తీర్చిదిద్దాలి. కొంచెం కఠినంగా ప్రవర్తించినా గానీ వాళ్ళకి మంచిదారి చూపించాలి. ఈరోజు జాలి చూపిస్తే వాళ్ళిక మొండిగా తయారవుతారు అని. అవునవును, నన్ను తమ్ముణ్ణి కూడా అమ్మ అలాగే కదా పెంచింది. అన్నిటికీ సరే అంటే ఈ తరం పిల్లలతో చాలా కష్టం. ఇలా అనుకుంటూ ఉండగానే, మమ్మీ ఈరోజు మా క్లాస్లో శ్రావ్య బర్త్డే ఎంత మంచి డ్రెస్లో వచ్చిందో, ఇదిగో క్లాస్లో పిల్లలందరికీ ఈ పెన్ పెన్సిల్స్ చాక్లెట్స్ పంచిపెట్టింది, కళ్ళు మిలమిలా మెరుస్తుండగా చెప్పింది 7 ఏళ్ల నిత్య. సరే సరే, ముందు నువ్వెళ్ళి ముఖం కాళ్ళు చేతులు కడుక్కునిరా, పాలు తాగుదూ గాని. కూతురు లంచ్ బ్యాగ్లోంచి టిఫిన్ బాక్సులు బయటకు తీసి సింకులో పడేస్తూ అంది మాలతి. ఓకే గాని, నా బర్త్డేకి కూడా అంతకంటే మంచి డ్రెస్ కొనిపెడతావుగా మమ్మీ, భుజాల చుట్టూ చేతులు వేసి గారంగా అడిగింది నిత్య. ఇంకా 4 రోజులు టైం ఉందిగా. అలాగేలే, నువ్వెళ్ళి హోంవర్క్ ఎఫ్ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే పని చూడు ముందు, కూరలు తరుగుతూ చెప్పింది మాలతి. గబగబా ఫ్రెష్ అప్ అయ్యి పాలు తాగి తన గదిలోకి వెళ్ళి హోంవర్క్ చేసుకునే పనిలో నిమగ్నమైంది నిత్య. ఏమిటోయ్, భోజనం చేయకుండా మధ్యలోనే ఏదో ఆలోచనలో పడ్డట్టున్నావు? అడిగాడు సుమన్. తినటం మానేసి ఏదో ఆలోచిస్తున్నట్టున్న మాలతిని. ఏమీ లేదండి, నిత్య బర్త్డే షాపింగ్ గురించే అంది మాలతి. అయితే త్వరగా లిస్ట్ ప్రిపేర్ చేసేయి, రేపే వెళ్ళి అన్నీ పట్టుకొచ్చేద్దాం అంతోటి దానికి, ఇంతలా ఆలోచించటం దేనికి, తేలిగ్గా అనేసి భోజనం ముగించి లేచాడు సుమన్. తను కూడా భోజనం ముగించి వంటగది సర్దేసి వచ్చింది మాలతి. అప్పటికే సుమన్ నిత్య నిద్రలోకి జారుకున్నారు. నిద్రపోతున్న నిత్య కనురెప్పల్నే చూస్తోంది మాలతి. ఏవో కలల్లో తేలియాడుతున్నట్లు మూసిన రెప్పల క్రింద మెల్లగా కదలాడుతున్నాయి కనుపాపలు. చిన్నారి నిత్య తొలిసారి తన పుత్తిళ్లలో కళ్ళు విప్పటం గుర్తొచ్చింది. ఆపరేషన్ చేసినప్పుడిచ్చిన మత్తు వదులుతుండగా, ఇదిగో చూడు మన పాపని అంటూ సుమన్ నిత్యను తీసుకొచ్చి తన ఒడిలో పడుకోబెట్టాడు. అప్పుడు కూడా అచ్చం ఇలాగే కదిలాయి తన లేత రెప్పలు. రెప్పల మీద ట్రాన్స్పరెంట్గా స్పష్టంగా కనిపిస్తూ సన్నని నరాలు తెల్లగా రేకులు విప్పిన కలువల్ల వికసించాయి. తొలిసారి చూచిన తన చూపులు ఎప్పటికీ తన మదిలో నిలిచిపోయిన అందమైన క్షణాలవి. ఏమని కలలు కంటోందో, బహుశా రాబోయే తన బర్త్డే గురించే అయ్యుంటుంది. జిలేబీ ముక్కల్లాంటి ఆ చిన్ని పెదవులు చాక్లెట్ రుచిని తీయగా ఆస్వాదిస్తున్నట్టు నవ్వుతున్నాయి. పక్కపిల్ల కొనుక్కున్న వస్తువుల్లాంటిదే తన దగ్గర ఉన్నట్టు అనుభూతిస్తుందో ఏంటో, ఈ కాలం పిల్లలంతా ఇలాగే ఉన్నారు అనుకుని నిట్టూర్చింది మాలతి. ఆమె మదిలో కూతురు మొదటి పుట్టినరోజు సంబరం కనిపించింది. నిన్న మొన్ననే జరిగినట్టు అనిపించింది. ఊళ్ళో అమ్మమ్మ ఇంట్లో నిత్య నామకరణోత్సవం జరగటం వల్ల అప్పుడు చాలామంది రాలేకపోయారు. అందుకని పెద్ద హోటల్లో నిత్య మొదటి పుట్టినరోజు ఘనంగా చేయాలని సుమన్ మాలతి అనుకున్నారు. సుమన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన కొలీగ్స్ అందరినీ ఆహ్వానించాడు. ఇంకా స్నేహితులు బంధువులు అందరూ వచ్చారు. బెలూన్లు రంగురంగుల లైట్లతో బృందావనం అనిపించేలా అలంకరించారు. వచ్చిన పిల్లలకు హోటల్ తరపు వాళ్లే గేమ్స్ ఆడించి గిఫ్ట్స్ ఇచ్చారు. వచ్చిన వాళ్లంతా ఖరీదైన బహుమతులు తెచ్చారు. తాము కూడా మంచి మంచి రిటర్న్ గిఫ్ట్స్ పంచారు. బఫే డిన్నర్లో అన్ని రకాల విందు భోజనాలతో బ్రహ్మాండంగా జరిగింది. వినోదం కోసం మంచి మ్యూజిక్ షో కూడా ఏర్పాటు చేశారు. అబ్బా, ఒక్కటేమిటి అన్నిను ఆ సంబరాన్ని చూసుకోవటానికి డీవీడీ ఆల్బంలో ఫోటోలు పదిలంగా ఉన్నాయి. కాదంటే ఒక్కటే కొరత, ఖరీదైన ఫ్రాక్ కొన్నారు. గుచ్చుకునేలాంటి వర్క్, బంగారు జ్యువెలరీతో కొంత ఇబ్బంది పడిందేమో, అన్ని ఫోటోల్లో నిత్య చిన్నారి ముఖం ఏడుస్తూనే పడింది. వచ్చిన చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు అంతా ఎంతగా పొగిడారో, పుట్టినరోజు పండుగను చాలా గ్రాండ్గా చేశారండి, బాగానే ఖర్చు అయినట్టుంది అంటూ ఆరా కూడా తీశారు. తమ గారాల పట్టి కోసం ఆ లక్షల ఖర్చు ఓ లెక్క అయినా,
అమ్మ పెట్టిన బంగారు గొలుసు, వెండి పళ్ళాలు, వస్తువులు అన్నీ కూడా తనకెప్పటికైనా ఉపయోగపడేవే వచ్చాయి. అందరూ అలాగే ఇచ్చారు, ఎందుకంటే తను కూడా బహుమతులు ఇచ్చేటప్పుడు ఎవరికైనా అలాగే ఇచ్చేది. మరి 2వ పుట్టినరోజు కూడా ఇంట్లోనే అయినా చాలా బాగా చేశారు. క్యాటరింగ్ వాళ్లకు ఆర్డర్ చేశారు. ఇంట్లో అలంకరణ అంతా చాలా రిచ్గా ఉండేట్టు చేయించారు. పక్కింటి వాళ్ళ పాప పిల్లలతో ఆటలాడించింది. అప్పుడు చాలామంది వచ్చారు. అమ్మ ఈసారి బంగారు జూకాలు తెచ్చిపెట్టింది. అత్తగారు కూడా వెండి పట్టీలు, గ్లాసు ఇచ్చింది. వాళ్ళ నాన్నగారు కూడా నిత్యకు బంగారు గాజులు చేయించారు. వచ్చిన వాళ్ళంతా టాయ్స్, సెల్తో పనిచేసే ట్రైన్ లాంటి బొమ్మలు చాలానే బహూకరించారు. అప్పుడు అంతే, జూకాలు చిన్నవే కదా, పెడదామంటే పెట్టించుకోదు, గాజులు గుచ్చుకుంటున్నాయంటూ అనవసర రాద్ధాంతం చేసి ఏడుపు ముఖమే పెట్టుకుని కూర్చుంది. అన్ని వేలు పోసి చేసిన ఆ ఫంక్షన్ మూడంతా అవుట్ అయిపోయింది. ఆ ఆల్బం చూస్తే ఎంత చిరాకొస్తుందో ఇప్పటికీ. 3వ పుట్టినరోజు నాటికి నర్సరీలో చేర్చేసినందున అక్కడ టీచర్స్ పిల్లల మధ్య ఒకసారి కేక్ కటింగ్ చేసి బొమ్మలు, చాక్లెట్లు పంచిపెట్టి సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గర కూడా కేక్ కటింగ్, స్వీట్స్ పంచిపెట్టారు. పిన్ని వాళ్ళు దానికి టెంట్ హౌస్ ప్రజెంట్ చేశారు. అప్పుడైనా ముఖం బాగా పెట్టిందా అంటే అది లేదు. అప్పటికప్పుడే అన్నీ విప్పి చూపించమంటుంది. కెమెరా వంక ముఖమే తిప్పలేదు. బలవంతంగా తల తిప్పబోతే అన్నీ తీసి నేలకేసి కొట్టి గట్టిగా రాగాలు ప్రారంభించింది. రాత్రి పాలు కూడా తాగకుండానే నిద్రపోయింది. అరే, కళ్ళు తెరుచుకునే నిద్రపోతున్నావా, లేక ఏ లోకంలోకో వెళ్ళిపోయావా? అర్ధరాత్రి దాటుతున్నప్పుడు సుమన్కి వెలకువ రావటంతో ఆలోచనల్లో పడిన మాలతిని పలకరించాడు. లేదు లేదు, ఈ లోకంలోనే ఉన్నా కానీ రేపటికి రాయాల్సిన లిస్టు గుర్తు చేసుకుంటున్నాలేండి. సర్లే, నిద్రపోదాం అనేసి లైట్ తీసేసింది మాలతి. పక్కనున్న రాగి చెంబులోని మంచినీళ్లు తీసి తాగి తను ముసుగుదన్నాడు సుమన్. ఆరోగ్యం, పెంపకం అంటూ మాలతి అన్ని విషయాల్ని చాలా ఆచితూచి ఆలోచిస్తుందని గుర్తు చేసుకుంటూ నిద్రపోయాడు సుమన్. మర్నాడు ఉదయం యథాప్రకారం స్కూల్ ఆటో వచ్చింది. బ్యాగ్ తీసుకుని టాటా మమ్మీ అంటూ బయలుదేరింది నిత్య. నిత్య, బర్త్డే షాపింగ్ లిస్టు ప్రిపేర్ చేస్తున్నా, నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు అడిగింది మాలతి. తను లంచ్ బ్యాగ్ ఇచ్చేందుకు తనతో కలిసి బయటకు నడుస్తూ, నేను అడిగింది మీరెప్పుడు తెస్తారు గనకలే మమ్మీ అంటూ లంచ్ బ్యాగ్ తీసుకుని ఆటో ఎక్కేసింది. సుమన్ కూడా ఆ వెనకే ఆఫీస్కు బయలుదేరాడు. ఇల్లంతా ఖాళీగా అయిపోయింది తనలోని ఉత్సాహంలాగే. డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలున్నాయి, వాషింగ్ మిషన్లో వేయాల్సిన బట్టలున్నాయి. నిన్నటి ఆరిన బట్టల్ని బద్ధకంగా దివాన్ మీద మడత పెట్టకుండా కుప్పగా పడేయటంతో అవి మడతల కోసం ఎదురు చూస్తున్నాయి. కుండీల్లోని మొక్కలు త్వరగా వచ్చి తమ దాహం తీర్చమని ఆశగా పిలుస్తున్నాయి. తులసి కోటలో దీపం పెట్టాలి. పనులన్నీ అలాగే ఉండిపోయాయి. ఓపిక చేసుకుని కబోర్డ్లోని బట్టలు తీసుకుని బాత్రూంలోకి నడిచింది మాలతి. హ్యాంగర్ మీద టవల్ వేసి షవర్ తిప్పింది. ముందు చల్లగా, తరువాత వెచ్చగా నీళ్లు తలను తడుపుతున్నాయి. మళ్ళీ జ్ఞాపకాలు పురి విప్పిన నెమలిలా నర్తించటం మొదలైంది. 4వ బర్త్డేకి నిత్య కోసం 2000 ఖర్చు పెట్టి మంచి వర్క్ చేసిన 3 పీసెస్ మిడ్డీ కొన్నది తను. డక్కు బొమ్మ, సైకిల్ కూడా కొన్నారు. దానికి అందమైన గొడుగు, మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. 4000 ఖర్చయింది ఆ బొమ్మ ఒక్కదానికే. బట్టలు, కానుకలు ఎలాగూ మీరే కొంటారు, నేనిస్తే మళ్ళీ అది పెద్దయ్యాక ఎలాంటివి ఇష్టపడుతుందో తెలియదు కదా అంటూ అమ్మ అప్పుడు దాని పేరున డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది. భవిష్యత్తులో ఊహ వచ్చాక దానికి నచ్చిన డిజైన్ నగలు అదే కొనుక్కుంటుందిలే ఆ డబ్బుతో అని అమ్మ ఉద్దేశం. ఇంట్లో ఆడపిల్ల ఉందంటే మనకి ముందు చూపు ఎక్కువ ఉండాలంటుంది అమ్మ. 5వ పుట్టినరోజు నాడు కూడా నిత్య లాంగ్ ఫ్రాక్తో ఏంజెల్లా అనిపించింది. స్కూల్లో టీచర్లు, పిల్లలు కూడా ఎక్కడ కొనిపెట్టారు అని అడిగారు. లిటిల్ మమ్మీ బొమ్మ కొనిపెట్టింది తను. ఇప్పుడిక ప్రతి ఏడాది స్కూల్లోనూ, ఇంట్లోనూ 2 చోట్ల పుట్టినరోజు వేడుకలు చేస్తున్నారు. 6వ పుట్టినరోజుకి 5,500 పెట్టి పెద్ద కారు బొమ్మ తెచ్చారు. 7వ పుట్టినరోజుకి క్యారం బోర్డు, చెస్ బోర్డు ఇంకా చాలానే తెచ్చారు. పార్టీవేర్ కూడా అందంగా, హుందాగా ఉంది. నిత్య ఎప్పుడెప్పుడు పెరిగి పెద్దదై స్కూల్కి వెళ్తుందా అని ఎదురు చూసిన మాలతికి ఆ స్కూలు గురించి తలుచుకుంటే మండిపోతోంది. ఈ మధ్య అస్తమానం పక్కపిల్ల పెన్సిల్ బాక్సు ఇలాంటిది, వెనక పిల్లాడి స్కూల్ బ్యాగ్ అలాంటిది, ముందున్నవాడి లంచ్ బాక్స్ చాలా బాగుంది అంటుంది. ఏవో పిచ్చి పిచ్చివే తప్ప తన చేతికి గోల్డ్ కోటింగ్ వాచ్ ఉన్నా కానీ తనకు నచ్చదు. స్టీలు లంచ్ బాక్సులు ఆరోగ్యానికి మంచివే అంటే ప్లాస్టిక్వే కావాలని పట్టుబడుతుంది. వద్దు వద్దన్న కొద్దీ నిత్యలో పంతంగానే పెరిగిపోతోందో ఏమో అని కూడా అనిపిస్తోంది.
వేలుడు లేదు, అప్పుడే నాకు ఇది కావాలి అదొద్దు అంటూ అల్లరి చేస్తుంది. స్నానం కానిచ్చి పనులు ముగించింది మాలతి. తనకు తోచిన మేలనిపించిన వస్తువుల జాబితా తయారు చేసింది. సాయంత్రం నిత్య స్కూల్ నుంచి వచ్చి పాలు తాగి ట్యూషన్కి వెళ్ళింది. సుమన్ రెడీ అయ్యాక ఇద్దరు బండి మీద బయలుదేరారు. ఏంటి మాలతి, బండి ఎక్కంగానే కబుర్లు చెప్పడం మొదలుపెట్టేస్తావుగా, అలా సైలెంట్గా ఉన్నావేంటి అడిగాడు సుమన్. నిత్య గురించేనండి, ప్రతి పుట్టినరోజుకి దానికి ఎంతో ఖర్చు పెడుతున్నాం. అది అడగనివన్నీ కూడా మనమే ఏం కావాలో అని ఆలోచించి మరీ కొనిస్తున్నాం. అయినా నచ్చలేదు అంటోందేమిటో, బాధగా నిట్టూర్చింది. చిన్నపిల్ల కదా, అంతేలే, దాన్నో ప్రపంచ సమస్యల బుర్ర పాడు చేసుకుని ఆలోచిస్తున్నావా? అది కాదండి, ఫ్రాకులు మిడ్డీలు ఇప్పుడు కాకుంటే మళ్ళెప్పుడేస్తుంది? అవి ఫుల్లుగా ఉన్నవే కొంటున్నా, అరకొరవైతే కాదుగా. ఎప్పుడు జీన్స్ ప్యాంట్లే కావాలని అడుగుతోంది. కాలేజీకి వెళ్ళినప్పుడు అవి వేసుకోవచ్చు కదా. ఎప్పుడు షాపింగ్కి తీసుకెళ్లినా అన్నీ చూసి చివరికి జీన్స్ ప్యాంట్లే కావాలంటూ పేచీ పెడుతుంది. మీరేం మాట్లాడారేంటి, బొమ్మలైతే ఎంతెంత ఖరీదైనవి కొంటున్నాం, దాని గదంతా పరిస్తే తీసి సర్దడానికి ఒక రోజంతా పట్టేటన్ని బొమ్మలున్నాయి. అవన్నీ కాదని ఎవరో తెచ్చిన పిచ్చివన్నీ కావాలని అడుగుతూ ఉంటుందే. అరే, ఆడపిల్లన్నాక ముచ్చట కోసం చిన్న పట్టులంగాలు, బుల్లి చుడీదార్లు, మిడ్డీలు, గౌన్లు అన్నీ దానికి వేయాలి కదా. తన దగ్గరున్నవి పనికి మాలినవని, అవతలి వాళ్ళ దగ్గరున్నవే గొప్పవని అనిపించటం ఏమైనా మంచి పద్ధత చెప్పండి. నువ్వేగా మాలది దసరాకి జీన్స్ ప్యాంట్ కొనిచ్చావు, ఏదో సరదా కొద్దీ ఒకటి కొన్నావు, అదే అస్తమానం వేసుకుంటానంటే ఎలా? సర్లే, పిల్లలంటే బొమ్మలు కాదు కదా, వాళ్ళకంటూ చిన్న మనసు, ఓ చిన్న ప్రపంచం, అభిప్రాయాలు ఉంటాయి. అది మనం గుర్తించకపోవటమే మన తప్పు. మనం పెరిగిన విధానం వేరు, చదివిన స్కూళ్ళు వేరు, ఇప్పుడంతా మారిపోయింది కదా. పక్క వాళ్ళని ఫాలో కావాలనుకోవటం తప్పు కాదులే, చెడు విషయాలైతే వారించొచ్చు కానీ ఇది మరీ చాలా సిల్లీ విషయం. మన పిల్లలాగే దాని స్నేహితులు కూడా వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఎదుటి వాళ్ళవే కావాలని అడుగుతారు. ఇలాంటి విషయాలన్నీ భూతద్దంలో చూడటం మానే ముందు అన్నాడు సుమన్. అయితే ఎంతో అనుభవంతో చెప్పిన మా అమ్మ మాటలు తప్ప ఎప్పుడూ ఒకరిని అనుకరించటం మానేసి మనం ఎలా ఉండాలో మనమే ఆలోచించుకోవాలని నేర్పటం మంచిది కాదా? పెద్దవాళ్ళు చెప్పింది మంచిదే, అయితే కొన్ని సమయాల్లో పట్టు విడుపులుండాలి. ఎంతసేపు వాళ్ళు ఆశపడినవన్నీ అస్సలు పనికి మాలినవని తీసి పడేస్తే నొచ్చుకుంటారు. అదే ఒక్కసారి సరేనని వాళ్ళ సరదాకు విలువిస్తే ఇక వాళ్ళెంత ఉల్లాసంగా కనిపిస్తారో చూడు, చెప్పాడు సుమన్. ఒకరి ప్రభావం లేకుండా మనుషులు ఉండలేరు. మనం కూడా అంతే. మన సరదా కోసం దానికి జీన్స్ ప్యాంట్ కొనిచ్చి ఇప్పుడు తను సరదా పడితే కాదనటం భావ్యం కాదు. పైగా మిగిలిన పిల్లల్లాగా తనేం కళ్ళు పాడయ్యే వీడియో గేమ్స్కి, కంప్యూటర్ గేమ్స్కి, సెల్ఫోన్లో ఆటలకి అలవాటు పడలేదు కదా. అవును, నిజమే. స్కూలు, ఇల్లు, ఉంటే ట్యూషన్, లేదంటే కాసేపు హోంవర్క్, కార్టూన్ షో, అంతే. ఫిజికల్గా ఆటలు ఆడుకోవటమే తప్ప ఎక్కువగా దానికి ఇలాంటివి అలవాటు కాలేదు. అందుకే చాలామంది పిల్లల్లాగా అప్పుడే తనకు కళ్ళజోడు రాలేదు అనుకుంది మాలతి. నిత్య పుట్టినరోజు నాడు ఉదయం స్నానాలయ్యాక నిత్యం తీసుకుని గుడికి బయలుదేరారు మారుతి, సుమన్. ఇష్టం లేకున్నా అమ్మమ్మ తెచ్చిన పట్టులంగా వేసుకుంది నిత్య. అందుకే కాస్త ముభావంగా ఉంది. వద్దంటే పెద్దవాళ్ళంతా కలిసి ఎక్కడ తనకు షరా మామూలుగా క్లాస్ పీకుతారోనని భయం కూడా ఉంది మనసులో. మాలతి తల్లి తండ్రి ఇంట్లోనే ఉన్నారు. పనమ్మాయి వస్తే సర్దే పనులు చేయించసాగారు. ఇక అత్తమామలు, ఆడపడుచు, తమ్ముడు అంతా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. గుడి నుంచి తెచ్చిన ప్రసాదం అందరికీ పెట్టింది నిత్య. అంతా విష్ చేసి అక్షింతలతో దీవించాక స్కూలుకి బయలుదేరింది నిత్య. ఏదో బంధు వల్ల స్కూలుకి సెలవు ప్రకటించారని ఈలోపు సుమన్ సెల్ఫోన్కి మెసేజ్ వచ్చింది. పోతే పోని, రేపు స్కూల్లో చాక్లెట్స్ పంచుదూలే అంటే సరేనంది నిత్య. పట్టులంగా తీసేసి కొత్త నైట్ డ్రెస్లోకి మారింది. ఇంకో 2-3 సార్లు ఆ పట్టులంగా తనతో తొడిగించేసరికి అది కాస్త పొట్టయ్యి ఎవరికో ఇవ్వాల్సి వస్తుందని అనుకుంది మాలతి. సాయంత్రం ఇల్లంతా బెలూన్లతో, లైట్లతో అలంకరించారు. ఏ రూమ్ ఫ్రెషనరు అక్కర్లేనంత ఆహ్లాదంగా ఇంట్లో పూల పరిమళం పరుచుకుంది. అందమైన బార్బీ బొమ్మతో ఉన్న కేక్ బాక్స్ టేబుల్ మీద పెట్టారు. నిత్య వాళ్ళ అమ్మమ్మ ప్రతి ఏడాదిలాగే కేక్ కటింగ్కి ముందే సన్న ముత్యాలున్న ముత్యాల సెట్టు నిత్య చేతిలో పెట్టింది నవ్వుతూ. నువ్వు ఇలాంటిదే ఏదో తెస్తావని ముందే తెలుసులే అన్నట్టు నిత్య ముఖంలో నిర్లక్ష్యం గమనించిన మాలతికి కోపం వచ్చింది గాని అణుచుకుంది. బెంగళూరు నుంచి తమ్ముడు తెచ్చిన డ్రెస్ బాక్స్ ఇచ్చాడు. మామయ్య ఇచ్చిన డ్రెస్సే వేసుకోవాలని చెప్పాడు. ప్యాకెట్ తీసి చూసింది. తనెంతో ఇష్టపడే
జీన్స్ ప్యాంట్ విత్ టాప్. దాంతో నిత్య చకచక వెళ్ళి రెడీ అయి వచ్చింది హుషారుగా. కేక్ కటింగ్ తర్వాత మొన్న మధ్య తన క్లాస్మేట్ కొనుక్కుందని చెప్పిన బార్బీ వాచ్ని కూతురికి బహుమతిగా ఇచ్చాడు సుమన్. వావ్, అలాంటిదే కానీ కలర్ వేరే, అయినా ఇదే ఇంకా బాగుంది డాడీ అంటూ మురిసిపోయింది నిత్య. మెడలో ఆ సన్నటి గొలుసేంటే, ఇప్పుడు నేనిచ్చిన ముత్యాల సెట్టు దాని మెడలో వెయ్యి అంది మాలతి తల్లి పార్వతి. జీన్స్ ప్యాంట్ మీద అంత హెవీగా బాగోదమ్మా, పండక్కి వేస్తాలే అన్న తల్లి వంక నిత్య సంతోషంగా చూసి అమ్మయ్య అనుకుంది. నిత్య స్నేహితురాలు ఈ మధ్యనే కొనుక్కున్న స్కూల్ బ్యాగ్ లాంటిదే వెతికి వెతికి తెచ్చి బహుమతిగా కూతురికిచ్చింది మాలతి. ఆ బహుమతి చూసి ఇది కళ నిజమా అన్నట్టు ఇంతింత కళ్ళతో తల్లి వైపు చూసింది నిత్య. అలాగే వాళ్ళ నానమ్మ లంచ్ బాక్సు వాటర్ బాటిల్స్ ఇస్తే, వాళ్ళ అత్తయ్య కొత్త మోడల్ పెన్సిల్ బాక్స్ తెచ్చింది. అన్నీ కూడా వందల్లో దొరికేవే, అన్నీ పైగా టప్పర్ వేరు ప్లాస్టిక్వి. మర్నాడు సాయంత్రం బంధువులంతా ఊర్లకు బయలుదేరుతున్న సమయంలో స్కూల్ నుంచి వచ్చిన నిత్య మామీ అంటూ వచ్చి గట్టిగా తల్లిని చుట్టేసుకుంది. నా ఫ్రెండ్స్ టీచర్స్ నా డ్రెస్ బాగుందన్నారు, నా పక్కన కూర్చునే దివ్య నా పెన్సిల్ బాక్స్ బాగుందని చెప్పింది, వాచి అయితే తనదానికంటే నాదే బాగుందని చెప్పింది వైష్ణవి, నా వాటర్ బాటిల్ ఎక్కడ కొన్నామో చెప్తే రాకేష్ కూడా కొనుక్కుంటాడట, నా బ్యాగ్ చూసేందుకు లంచ్ టైంలో మా క్లాస్ పిల్లలంతా నా దగ్గరే చేరిపోయారు అంటూ గలగలా నవ్వుతోంది, కిలకిలా నవ్వుతోంది, అందరితో ఆపకుండా పదే పదే చెబుతోంది. బంగారం వెండి పట్టుబట్టలు వేలు లక్షలు ఖర్చు పెట్టి చేసిన ఫంక్షన్లు, వెదికి వెదికి తన కోసం తెచ్చిన ఖరీదైన బహుమతులు, వీటన్నింటికంటే నిత్యకు ఈ చిన్న చిన్న కానుకలే ఎంతో సంతోషాన్నిచ్చాయి. ఐప్యాడ్లో వాళ్ళ డాడీ ఫోటోలు తీస్తూనే ఉన్నాడు వరుసగా. నిన్నటి బర్త్డే పార్టీలో ఉన్నప్పటికంటే నిత్య ముఖం స్కూల్ నుంచి వచ్చాక ఇప్పుడే ఇంకా బాగా వెలిగిపోతోంది. తోటి పిల్లలతో తన ఆనందాన్ని పంచుకుని వచ్చిందేమో, రవ్వంతైనా అలసట లేని కలువ పువ్వులా వికసించినట్టుంది నిత్యముఖం. ఆ నవ్వులో మా అందరికీ గొప్ప అనుభూతిని మిగిల్చింది ఈ పుట్టినరోజు అనుకుంది మాలతి. వారం రోజుల తరువాత ఫోటోలన్నీ కడిగించి అందమైన ఆల్బంలో వేసి తెచ్చాడు సుమన్. ఫోన్లో డీవీడీలో కంటే అలా తీసి చూసుకోవటమే వాళ్ళకిష్టం. ఆల్బం పైన మెరిసే ఇంకుతో పాప నవ్వింది అని రాసింది మాలతి. కానీ 8వ పుట్టినరోజు వేడుకల ఫోటోలు అని మాలతి దానిమీద రాస్తుంది అనుకున్న సుమన్ ఆశ్చర్యపోయి భార్య వైపు అర్థమైందిలే అన్నట్టు చూశాడు హాయిగా నవ్వుతూ. మరి పెద్దవాళ్ళ సరదా పిల్లలకు ఇబ్బందిగా పరిణమించకూడదు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని కథల కోసం మా తెలుగు సాహిత్య విస్తరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు, నమస్తే.